ప్రేక్షకులకు నమస్కారం. జనవరి 7-8 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామ్ రెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద బేసిక్ వెబినార్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోగలరు. యా హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీబీ టెక్నాలజీస్. ఓకే, కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాము అండ్ ఈ సంవత్సరం మార్కెట్స్ ఎలా ఉండబోతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారండి వాళ్ళ గురించి వీడియో. సో బేసికల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ గత 30-40 ఇయర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే యావరేజ్ మీద గ్రోత్ మాత్రం 12-15% ఓపెనింగ్ గ్రోత్ అవుతుందండి. అది మేబీ కంటిన్యూ అవుతుంది ఇంకా. అండ్ మధ్య మధ్యలో వాలటిలిటీ ఎక్కువ అవుతుంది. రాను ఏంటంటే వాలటిలిటీ అన్సర్టినిటీ చాలా ఎక్కువ ఉంటుంది. దట్స్ గోయింగ్ టు కంటిన్యూ నెక్స్ట్ ఇయర్ ఆల్సో. అంటే 2023 కూడా అన్సర్టనిటీ అనేది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా టాప్ 7 ఎకనమీస్లో ఒక మార్కెట్ గ్రీన్లో క్లోజ్ అయింది ఒక ఇండియా మాత్రమేనండి. లాస్ట్ 7 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా మనం గ్రీన్లో క్లోజ్ అవుతున్నాం. అండ్ పర్టికులర్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ప్రపంచంలో ప్రతి మార్కెట్ మనం అవుట్స్మార్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం మనం ఇప్పటికి కూడా 3+ పాజిటివ్ రిటర్న్స్లో ఉన్నాం. అమెరికన్ మార్కెట్ డోజోన్స్ ఆల్మోస్ట్ యూనో 11% డౌన్లో ఉంటే, నాస్టాక్ 33% డౌన్లో ఉంటే, అండ్ ఈవెన్ హాంకాంగ్, చైనా, జపాన్ అండ్ ఈవెన్ ఫుట్సీ కావచ్చు, క్యాక్ కావచ్చు, అన్ని వరల్డ్ మెజారిటీ మేజర్ ఎకనామీస్ అన్నీ కూడా నెగిటివ్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఒక ఇండియా మాత్రం పాజిటివ్గా ఉందండి, +3%. సో కంటిన్యూస్గా లాస్ట్ 8 ఇయర్స్ నుంచి మనం పాజిటివ్గా ఉంటున్నాం. అండ్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి పర్టికులర్గా వరల్డ్ మార్కెట్స్ మనం బీట్ చేస్తున్నాం. ఇట్ షోస్ దట్ యూనో FIIs ఒక కాన్ఫిడెన్స్ ఇండియాలో ఎంత ఏ రేంజ్లో ఉందనేది మనకు అర్థమవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇండియాలో అండ్ మెజారిటీ పబ్లిక్ మనీ అండ్ రిటైల్ ఇన్వెస్ట్ మనీ కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్స్ ఎంతకంత పాజిటివ్ బయస్ మీద ట్రావెల్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు చూసినట్లయితే ప్రొవిడెంట్ ఫండ్ వాళ్ళు అండ్ ఈవెన్ రీసెంట్గా ESI కూడా వాళ్ళ ఫండ్స్ని స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అప్ టు 25% వరకు. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ రిటైలర్స్ SIP 13,000 crores ఫర్ మంత్ ఆ అమౌంట్ అటు ఓవరాల్గా ఇటు ఇన్స్టిట్యూషనల్ మనీ DIIs యొక్క ఇన్స్టిట్యూషనల్ మనీ అండ్ రిటైలర్స్ యొక్క SIP మనీ మొత్తం కలిపి స్టాక్ మార్కెట్లో పాజిటివ్ ఉంచినాయండి. అండ్ లాస్ట్ 1 ఇయర్లోనే మోర్ దెన్ 2 lakh crore ఇన్వెస్ట్ చేశారంటే మీరు ఊహించుకోవచ్చు ఎంత ఉంది అనేది. అదే టైంలో FIIs 2 లక్షల కోట్లు వాళ్ళు బయటకు తీసుకెళ్తే ఇండియన్స్ దాన్ని ఫీల్ చేశారనమాట. అంటే ముందు రోజుల్లో ప్రపంచ మార్కెట్తో పోల్చుకుంటే గ్రోత్ ఇండియాలో ఉన్న విషయం నిజమే కానీ బట్ వరల్డ్ వైడ్గా మార్కెట్స్ అన్ని డిస్కౌంట్లో ఉన్నాయి కాబట్టి మనీ అటు ఇటు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి 2023 కూడా వన్ ఆఫ్ ది వాలటిలిటీ ఇయర్గా పాజిటివ్ బయాస్ మీద ట్రావెల్ చేసుకుంటూ వాలటిలిటీ ఇయర్స్గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే మార్కెట్ ర్యాపిడ్గా మేబీ 200 పాయింట్స్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రాను ఇంకా ఎక్కువ అవుతుంది ఆ వాలటిలిటీ అప్ సైడ్ కావచ్చు డౌన్ సైడ్ కావచ్చు ఓవరాల్గా. బట్ లోకల్ ఈవెంట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి మనకి పాజిటివ్ బేసిస్ మీద ట్రావెల్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీరు చూసారు బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని దాటి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. డైరెక్ట్ ట్యాక్సెస్ 24% గ్రోత్ ఉంది అండ్ GST కలెక్షన్స్ ఎవ్రీ మంత్ ఏ మంత్కి ఆ మంత్ రికార్డ్ క్రియేట్ చేసుకుంటూ పోతూనే ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా అచ్చం గవర్నమెంట్కి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇన్కమ్ మోర్ దెన్ 30 lakh crore వస్తుంది కాబట్టి ముందు రోజుల్లో బడ్జెట్ అలొకేషన్ ఇంకా పెంచుతారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఒకటి అన్నది పాజిటివ్ ఇయర్గా ఉంటుంది. బట్ వాలటిలిటీ బేస్ మీద అన్నది ఎక్కువ వాలటిలిటీ ఉంటుంది అప్పటి నుంచి కానీ. ఎందుకంటే వరల్డ్ వైడ్ నుంచి వచ్చే బ్యాడ్ న్యూస్ తోటి వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఇంకా రిసెషన్స్ ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ సెటిల్ అవ్వలేదు కాబట్టి బ్యాడ్ న్యూస్ వస్తూ ఉంటే ఆ బ్యాడ్ న్యూస్కి ఏంటంటే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం, మళ్ళీ రికవరీకి ట్రై చేయడం, మళ్ళీ బ్యాడ్ న్యూస్తో గ్యాప్ డౌన్ అవటం ఇలాంటి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. మొన్న రీసెంట్గా చూసాము కోవిడ్ న్యూస్ తోటి వితిన్ 3 డేస్కే మార్కెట్ ఓవరాల్గా ఏమో స్మాల్ క్యాప్ నిఫ్టీ 10%, ఇండివిజువల్ స్టాక్స్ అయితే మోర్ దెన్ 20-30% కూడా డ్రాప్ అయింది. ఇట్ షోస్ దట్ యూనో పబ్లిక్ ఎంత ఫియర్గా ఉన్నారో మనకు అర్థమవుతుంది ఈ వాలటిలిటీకి ఈ బ్యాడ్ న్యూస్కి అనమాట. కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ 1 ఇయర్. బట్ ఇండియన్ మార్కెట్ ఫండమెంటల్కి వచ్చిన ఇదేం లేదండి. యావరేజ్ గ్రోత్ అయితే 15% ఉంది. మీరు హిస్టారికల్ నేను డయాగ్రామ్ పంపించాను చూడండి, దాంట్లో మనకు చూసుకుంటే గత 30-40 ఇయర్స్ నుంచి కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది. ఇదే కంటిన్యూస్గా ముందు రోజులు కూడా మెన్షన్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో మనకున్న పాజిటివ్ ఏంటంటే డాలర్ స్టేబుల్ అవ్వటం అండ్ లోకల్ ప్రొడక్టివిటీ బాగా ఎక్కువ అవటం అండ్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ వేరే కంట్రీస్కి ఈవెన్ మనం ఇంపోర్ట్ చేసుకునే డిఫెన్స్ వాళ్ళు కూడా బయటకి ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయటం, కుకింగ్ ఆయిల్ ఇవన్నీ కూడా లోకల్ ప్రొడక్షన్ పెంచడం అండ్ గ్యాస్ ఇవన్నీ కూడా లోకల్ ప్రొడక్ట్ ఎక్కువ అవటం
అండ్ రష్యా నుంచి ఎనర్జీ సెక్యూరిటీ ఉంటాం, ఇవన్నీ పాజిటివ్ కల్చర్చి థింగ్స్ కాబట్టి ఒక వర్షాలు కనుక ఇన్ టైంలో కనుక పడితే డెఫినెట్గా ఇంకా మోర్ ప్రొడక్టివ్ ఉంటుందండి, అటు అగ్రికల్చర్ ఎకానమీ కూడా యాడ్ అవుతుంది కాబట్టి. సో ఓవరాల్గా 23 పాజిటివ్ బయాస్ ఉంటుంది, బట్ వరల్డ్ మార్కెట్ నుంచి వచ్చే న్యూస్ తోటి వాల్టటివ్ అవుతూ ఉంటుంది. యూజువల్గా నిఫ్టీ ఎప్పుడైనా మంచి రిటర్న్స్ కనిపిస్తే 1 or 2 ఇయర్స్ సైడ్వే మార్కెట్ ఉండే ఛాన్స్ ఉందండి. అండ్ 22 కంప్లీట్లీ సైడ్వే ఇయర్ అండ్ ఆల్ ఇండెక్స్లో యావరేజ్ మీద ఒక 2 to 5% ఇచ్చినాయి కాబట్టి పెద్ద పాజిటివ్ రిటర్న్స్ ఏమి ఇవ్వలేదు ఎక్కువ. 2023 కూడా మేబీ న్యూట్రల్ ఇయర్గా మనం ట్రీట్ చేసుకోవచ్చు, బట్ లోకల్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనం డిపెండ్ బై కనుక చేసుకుంటే కనుక మోర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి డెఫినెట్గా 23 సెక్టర్ స్పెసిఫిక్ అండి, అండ్ ఇక్కడ ఇండివిజువల్ స్టాక్ పికింగ్ వెరీ ఛాలెంజింగ్ అనమాట ఓవరాల్గా ఇండెక్స్తో పోల్చుకున్నప్పుడు. అండ్ డెఫినెట్గా డిఫెన్స్ సెక్టర్ గోయింగ్ టు రాక్ అండ్ ఫర్టిలైజర్ స్టాక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఆటోమొబైల్, ఎఫ్ఎంజీసీ ఇవి బాగా లీడింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే 22లో మోస్ట్ డిజపాయింట్ సెక్టర్ ఫార్మా అండ్ ఐటీ అండి. ఆ రెండు సెక్టర్స్ రికవరీ అవుతాయేమో చూడాలి, ఎందుకంటే లాట్ ఆఫ్ వాల్యూ ఉంది దాంట్లో. ఆ రెండు సెక్టర్స్లో వాల్యూ బయింగ్ కనుక జరిగితే కనుక పాజిటివ్ బయాస్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ వరల్డ్ వైడ్గా హై ఎండ్లో ఉన్నాయి, అండ్ ఇండియాలో అయితే ఆల్మోస్ట్ ఎన్నో లీడింగ్ బ్యాంక్స్ అన్నీ కూడా బిట్వీన్ 7 to 8% ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి డెట్ ఫండ్స్, ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అనమాట. సో కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ అండ్ డెట్ ఫండ్స్ బాగా రిటర్న్స్ ఇస్తున్నాయి కాబట్టి కంపేర్ టు గత 6-7 ఇయర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా కొంత మనీ డెట్ ఫండ్స్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. డెట్ ఫండ్స్ కనుక వెళ్తే కనుక మ్యూచువల్ ఫండ్స్లో మనీ స్లో అవుతుందండి రావటం, తద్వారా ఈక్విటీ మార్కెట్ కొంచెం స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వడ్డీ రేట్లు ఇక్కడి నుంచి ఆగుతాయా, ఇంకా కంటిన్యూగా ఇంకా పెరుగుతూనే ఉంటాయి అందాన్ని పెట్టేసి అమెరికాలో ఫెడ్ మీటింగ్స్ ఇక దాన్ని ఆపుతుందా అండ్ ఫర్దర్ ఇంకా కంటిన్యూ ట్రైట్ చేస్తుంది వడ్డీ రేట్లు ఇంకా పెంచుకుంటా అనే దాన్ని పెట్టేసి ఎక్కువ డిపెండ్ అవుతుందన్నమాట. సో బహుశా వడ్డీ రేట్లు కనుక ఇక్కడ పాస్ అయ్యి ఆగిపోతే కనుక డెఫినెట్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ గోయింగ్ టు రాక్ అండి నెక్స్ట్ ఇయర్. బట్ వడ్డీ రేట్లు ఇంకా పెంచుకుంటూ పోతుంటే కనుక డెట్ ఫండ్స్ అట్రాక్టివ్ అయ్యి ఈక్విటీ మార్కెట్ ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. సో ఇన్ హో ఓవరాల్గా నేను అనుకుంటే నా పర్సనల్ ఫీలింగ్ అంటే 1 more సైడ్వే ఇయర్ అనుకుంటున్నాను టువార్డ్స్ పాజిటివ్ బయాస్. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ కనుక అయితే ఈ వాలటిలిటీని మీరు దాన్ని ఫ్రెండ్లీగా తీసుకొని మోర్ క్వాలిటీ స్టాక్స్ కనుక అకుమిడేట్ చేస్తే అండ్ గోయింగ్ టు మేక్ ది గుడ్ మెన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫండమెంట్స్ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాయండి, అండ్ పొలిటికల్ స్టెబిలిటీ, ఎకనామిక్ స్టెబిలిటీ అన్ని యాంగిల్లో ఉన్నాయి. అండ్ ఈవెన్ కార్ సేల్స్ ఆల్ టైమ్ హైలో ఉంటాం, జిఎస్టీ కలెక్షన్స్ ఆల్ టైమ్ హైలో ఉంటాం, డైరెక్ట్ ట్యాక్సెస్ ఆల్ టైమ్ హైలో ఉంటాం, ప్రతి ఎక్స్పోర్ట్స్ ఆల్ టైమ్ హైలో ఉంటాం, ప్రతిదీ కలిసి వచ్చే ఫ్యాక్టర్స్ అనమాట. అండ్ ఎలక్షన్స్ నెక్స్ట్ 1 year ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ స్పెండింగ్ ఎక్కువ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్గా మనం అనుకోవచ్చు ఇంటర్నేషనల్ వాలటిలిటీ కనుక రాకుండా ఉంటే కనుక. అదర్వైజ్ ఐ ఫీల్ యూనో 2020 లాగానే 1 more వాలటిలిటీ బేస్డ్ న్యూట్రల్ ఇయర్ అని అనుకుంటున్నాను. బట్ డెఫినెట్గా ఫండమెంటల్ స్ట్రాంగ్ కాబట్టి మనం మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ని అకుమిడేట్ చేసుకుంటూ పోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.